ಶ್ರೀವೆಂಕಟಗುರುಭ್ಯೋ ನಮಃ. ಲಕ್ಷ್ಮೀನಾಥಸಮಾರಂಭಾಂ ನಾಥಯಾಮು ನಮಚ್ಚಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಭೂತಂ ಸರಶ್ಚ ಮಹದಾಹ್ವಯಭಟ್ಟನಾಥ ಶ್ರೀಭಕ್ತಿಸಾರಶೇಖರಯೋಗಿ ಮಹಾನ್ ಭಕ್ತಾಂಘ್ರಿರೇಣು ಪರಕಾಲ ಯತೀಂದ್ರಮಿಶ್ರಾನ್ ಶ್ರೀಮತ್ಪರಾಂಕುಶಮುನಿಂ ಪ್ರಣತೋಸ್ಮಿ ನಿತ್ಯಂ. ರಾಮುಡು ರಕ್ಷಕುಂಡು ರಘುರಾಮುನಿ ನಮ್ಮಿನ ಬಂಟು ನೇನು, ನಾಕೇಮಿ ಭಯಂಬು ಚಿಂತಲಿ ಕಯೇಟಿಕಿ, ಏಮಿ ಘಟಿಂಚಿನನ್ ರಘುಸ್ವಾಮಿದಿ ಕೀರ್ತಿ, ಸತ್ಯಮಿದಿ ಸತ್ಯಮಟಂಚುನು ನಾಮನಂಬುಲೋ ನೀ ಮಹನೀಯ ಕೀರ್ತಿ ವಿನೇ ನಿನ್ನೆದನಮ್ಮಿತಿ ಜಾನಕೀಪತಿ. ಕರುಣಾನಿಧಿಯೈ ರಾಘವ ಶರಣಾಗತ ಜನಮುಲಕು ನಜಸ್ರಮು ಪ್ರಾಪೈ, ಶರನಿಧಿ ಲಂಘಿಂಚಿನ ಸುಸ್ಥಿರ ಬಲು ಮಾರುತಿನಿ ಸಿರಿಯ ತಿರುವಡಿ ಕೊಲುತು. ಓ ಮನಸ, ಚಕ್ಕಗಾ ಸೀತಾರಾಮುಲು ದಿವ್ಯ ಸಿಂಹಾಸನಂಪೈ ಬೆಂಚೇಸಿ ಉನ್ನಾರು. ರಾಮಾನುಜುಲು ಕೂಡ వారి వద్దనే వెంచేసి ఉన్నారు. అలా ఉన్నటువంటి సన్నివేశాన్ని పురస్కరించుకొని మనం ఆళ్వార్ల దివ్య కథలను చెప్పుకుంటూ ఉన్నాం. ముగ్గురు ఆళ్వార్లు, మొదలి ఆళ్వార్లు అని అంటారు వాళ్ళు వారిని. వారు చెప్పుకున్న తరువాత నాలుగవ వారు వరుసలో అన్నమాట. వారు కూడా అవతరించారు. ఎలా అవతరించారంటే, పంచశక్తిమయ దివ్య విగ్రహం భక్తిమత్ సుజన భూర్యనుగ్రహం పాపచేతన మనోతి దుర్గ్రహం భక్తిసారముని ఆశ్రయే అన్వహం. భక్తిసారమునులు వీరు, దీన్ని తిరుమలిసై ఆళ్వారు అని అంటారు తమిళంలో. ఈయన పంచశక్తిమయ దివ్య విగ్రహము కలవాడు. పంచశక్తులు అనంటే ఆ పరమ పదమునందు ఉండేటటువంటి పరమేష్ఠి, ఉమాన్, స్వహ, నివృత్త, సర్వహ, ఈ ఐదింటిని పంచశక్తులు అని అంటారు. ఆ విగ్రహము కూడా, ఆయన దివ్య శరీరము కూడా దివ్య శరీరమే. అలా అవతరించాడు ఆయన మహీసారపురములో ఒక భృగు వంశమునందు. ఒక మహాతల్లి ఆయన్ని ఒక అడవిలో ప్రసవించింది. ఆమెకు ఒక ఉల్బము అంటే మొత్తమంతా గుండ్రంగా ఉండి, ఒక ముద్దగా ఉండి, కాళ్ళు చేతులు ఇలాంటివి ఏమీ తెలియటం లేదు, మొత్తం ఒక ముద్దగా ఉంటే భయపడిపోయి అక్కడ ఒక ప్రేప పొదలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆ తల్లి. అలా వెళ్ళిపోయారు వారందరూ కూడా. అది ఒక నిమిత్తం మాత్రమే వారు అవతరించడానికి. కొంతవరకు అలా తీసుకున్నారు. ఆమె వెళ్ళిపోయిన తరువాత ఈ బాలుడు, పొడమి బాలునకును పూలపాన్ పొట్లగు సిరిదారకుని తల్లి కరణి బ్రోచు, అమ్మహీసార పురాధీశుడగు హరివచ్చి బాలుని చూచి మెచ్చి, కృపను తన కటాక్షామృతారల చేతన్పి క్షుత్పిపాసలమాన్పి శుద్ధ సత్వ దివ్య మంగళమూర్తి భవ్యాపహతపాత్మతాది సద్గుణభూషణాయుధాదులన్నీయును చూప కనుగొని అర్భకుండు సాంద్రత నిర్మల జ్ఞాన జలధి అయ్యే అంత అంతర్హితుండయ్యే హరి. ఆ బాలకులకు లక్ష్మీదేవి పూలపాన్పులాగా పుష్పములను అమర్చింది ఆ అమ్మ. ఆ తరువాత ఆ మహీసారపురములో ఉన్నటువంటి హరి, ఆ విష్ణుమూర్తి, ఆయన వచ్చి ఈ బాలకునికి తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపజేశాడు. దానితో పాటుగా అపహత పాపత్వాది సద్గుణములు, ఆ పరమాత్మ అష్టగుణ
మిలు కలవాడు అంటారు. అపహత పాప్మ విజరో విమృత్యు విశోక పిపాస సత్యకామ సత్యసంకల్ప అంటూ కొన్ని గుణములవి సహజంగా ఎల్లప్పుడూ ఆయనకి ఉంటాయని చెబుతారు. అపహత పాప్మ అంటే కర్మ లేనివాడు, ఆయనకు అసలు కర్మ లేదు. విజరహ ఆయన విగ్రహానికి ముసలితనము లేదు. విమృత్యు ఇక మృత్యు అనేది అసలే లేదు. అజిఘత్సహ ఆకలి అనేది లేదు. అపిపాసహ దాహము అనేది కూడా లేదు. ఒక ఆరు గుణములు లేవు అంటే కర్మ లేదు, ముసలితనము లేదు, మృత్యువు లేదు, ఆకలి లేదు, శోకము లేదు. ఇంకా రెండు గుణములు ఉన్నాయట, సత్యకామ సత్య సంకల్ప. సత్యకామము సత్య సంకల్పము. సత్యకామము అని అంటే కామ్యంతే ఇది కామాహ, కోరికలు నెరవేర్చేవి, సంకల్పములు నెరవేర్చేవి కళ్యాణ గుణములు. సంకల్పములను నెరవేర్చే కళ్యాణ గుణములు ఉన్నవి, అలాగే సత్య సంకల్పం కూడా ఉన్నది. అంటే ఆయన సంకల్పిస్తే అది సత్యమే అవుతుంది, అసత్యం కాదు. ఇప్పుడు మనకి సంకల్పాలు వస్తూ ఉంటాయి లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు. ఆ సంకల్పములు అనేక రకాలుగా ఉంటాయి. ఈ సంకల్పములు ఎలాంటివి అని అంటే, పూర్వం ఒక కుంటివాడు అడుక్కుంటూ ఉండేవాడు, తింటూ అలాగే బ్రతుకుతూ ఉన్నాడు. పేలాల పండగ వచ్చింది, తొలి ఏకాదశి. ఆ పండగకు పేలపిండి పెట్టారు అతనికి. అంతా పేలపిండి బొచ్చె నిండా వేసుకున్నాడు. ఒక కాలువ వంతెన మీద కూర్చున్నాడు. కూర్చుని వాడు కళ్ళు మూసుకుని అనుకుంటాడు, ఈ పేలపిండి అంటే ఇది సంకల్పం అన్నమాట, ఎలా ఉందో చూడండి. ఈ పేలపిండి చాలా ఉంది కనుక ఇది అమ్మేద్దాం, కొనేవాళ్ళు దొరుకుతారు కదా. ఆ తర్వాత ఆ పేలపిండి అమ్మగా వచ్చిన డబ్బులతో నాలుగు కోడిగుడ్లు కొంట, ఏ తల్లినన్న బ్రతిమాలి ఆమె కోడి దగ్గర పొదగేస్తా, నాలుగు కోడి పిల్లలు వస్తాయి, అవి గుడ్లు పెడతాయి, చాలా గుడ్లు, వాటిని అమ్ముతా, మళ్ళీ పొదుగుతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. అలా ఒక మేక మరకని కొంట, మళ్ళీ అది ఈంతుంది, అది పిల్లలు పెడుతుంది, మళ్ళీ ఒక పెద్ద మంద అవుతుంది. ఆ తర్వాత గేదెలను కొంట, ఆవుల్ని కొంట, ఇక డబ్బు వస్తూ ఉంటుంది కావలసినంత. ఈ డబ్బుతో పొలాలు కొంట, మంచి పంటలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఒక ప్లాట్ కొంట, చక్కగా భూములు, మంచి సెంటర్ చూసుకునేస్తా, అక్కడ ఏడంతస్తుల మేడ కడతా. ఆ కడితే ఇంత సంపద ఉంది కనుక పిల్ల నీరా నాకు, చాలామంది మేమంటే మేమంటూ వచ్చేస్తారు పిల్ల నీయటానికి, కానీ అందరినీ చేసుకుంటానా ఏమిటి, అనాకారుల్ని చేసుకుంటానా, బంగారు శలాకలాగా అప్సరసలాగా ఉండేటటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కాపురం చేస్తే కొంతకాలానికి ఒక అబ్బాయి పుడతాడు, చక్కగా బంగారు ఉయ్యల మీద ఊగుతూ ఉంటా నేను. మా ఆవిడ తీసుకొస్తుంది, ఏమండి కాసేపు బాబును పట్టుకోండి, కాస్త వంటింట్లో పని చూసి వస్తాను అని అంటే, ఏమే నీకు ఇంతమంది పని మనుషులను పెడితే లెక్క లేకుండా ఉందా, నేనంటే ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నావా, పిల్లల్ని ఎత్తుకోమంటావా, నేను ఎట్ట కనపడుతున్నాను నీకని కర్ర పెట్టి ఒక్కటి ఉచ్చుకుంటా అని ఉచ్చుకున్నాడు ఒక్కటి. ఆ ఒక్కటి ఉచ్చుకోగానే ఈ బొచ్చె ఉన్నది, ఈ బొచ్చె పోయి కాలువలో పడిపోయింది, పేలపిండి మొత్తం కాలువలో కలిసిపోయింది. వీడు కళ్ళు తెరిచి చూస్తే ఏముంది, ఇక్కడ పేలపిండి లేదు, బొచ్చె కూడా లేదు. ఇది వీడి సంకల్పం. కానీ వాడి సంకల్పం మాత్రమేనా అంటే, మన సంకల్పాలు కూడా అబ్బో తీరని సంకల్పాలు లేస్తూనే ఒక్కొక్కడు ఒక్కొక్కడు వాడి వాడి పనులలో వారి వారి వృత్తులలో ఊరికే సంపాదించేసేయాలి అని ఇలా సంకల్పాలు చేసుకుంటూ ఉంటారు. ఇవి పుడుతూ చస్తూ ఉంటాయి, ఒక్క సంకల్పం కూడా నెరవేరేది ఉండదు. కానీ భగవంతుడు సత్య సంకల్పము, ఆయన సంకల్పాన్ని ఇలా అవ్వాలి అనుకున్నప్పుడు ఈ గుణములు అవి నెరవేరుస్తూ ఉంటాయి, వాటికే సత్యకామము అని పేరు.
సత్యకామము సత్య సంకల్పము ఇవి రెండు కలవాడు ఉండకూడనటువంటి ఒక ఆరు దుర్గుణములు ఆయన దగ్గర లేవు. లేనివాడు ఆ గుణాలు లేనివాడు, ఈ గుణాలు కలవాడు. అలా వేదములు చెప్పేటప్పుడు నిర్గుణుడు నిరంజనుడు నిష్కళంకుడు అని చెబుతూ ఉంటే ఇదిగో ఇలాంటివేమో లేనివాడు, ఇక ఆయన కలవాడు అని చెప్పినప్పుడు ఈ గుణములు కలవాడు అన్నమాట. ఇలా అర్థం చేసుకోవాలి వేదములు చెప్పినటువంటివి. కొన్ని గుణములు లేనివాడని చెబుతూ ఉంటాయి, కొన్ని గుణములు కలవాడని చెబుతూ ఉంటాయి. దీనిని ఘటక శృతి అని అంటారు. అంటే రెండు రకాలు దీంట్లో ఉన్నాయి, లేనివి ఉండకూడనివేమో లేవు, ఉండవలసినటువంటివి ఉన్నవి. అటువంటి వాడు అపహత పాప్మతాది సద్గుణములు కలవాడు. భూషణములు ఆయుధములు ఆయనకి కిరీటం మొదలుకొని పాదముల వరకు ఉన్నటువంటి ఆభరణములు, శిరస్సున కిరీటము, చెవులకు మకరకుండలములు, భుజములకు భుజకీర్తులు, బాహుకురులు, కేయూరములు, అంగదములు, నడుములకు కాంచీగుణము, మొలతాడు వడ్డాణము, పీతాంబరము, కాలికి అంజలు, వేళ్లకు బంగారపు ఆభరణములు, ఇలా ఆభరణములతో కూడినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని, అలాగే ఆయుధములు శంఖము చక్రము గద ఖడ్గము శారంగము, ఈ పంచాయుధములతో దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేశాడు. దర్శింపచేస్తే దర్శించాడు బాలకుడు. ఎక్కడ దర్శింపచేశాడు ఇతనికి అనంటే హృదయ కమలమునందు. చిన్న బాలకుడు కదా, అతనికి హృదయ కమలములో దర్శింపచేశాడు. అంగుష్ఠమాత్ర పురుషుడై ఆనందముతో కళ్ళు మూసుకొని ఉన్నటువంటి ఆ బాలకుడు అలాగే అనుభవించాడు ఆ భగవంతుని యొక్క దివ్య కళ్యాణ గుణములతో కూడిన దివ్యమంగళ విగ్రహాన్ని. అది ఒక అమృత ధారలాగా వస్తూ ఉంటే అనుభవిస్తూ ఉన్నాడు. అలా కొన్ని రోజులు నెలలో గడిచిపోయినాయి. ఒకసారి ఆ శ్రీహరి లోపల ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని అదృశ్యమయ్యేటట్లు చేశాడు. చేసేటప్పటికీ శ్రీహరి వల్లని విశ్లేషమోర్వగలేక కటకట శిశువేడ్చే, ఆయన ఎప్పుడైతే అంతర్హితుడు అయిపోయాడో మనస్సులో ఏడ్చాడు కనపడటం లేదు అని. వేరే మాటలు రావు కదా బాలకుడికి, చిన్నపిల్లడు శిశువు. ఏడ్చేటప్పటికి ఆ ఏడుపు తిరువాళ్ళరు అనేటటువంటి ఒక ఆయన ఆ వేప సువ్వలు కోసుకోవటానికి వచ్చాడు, బుట్టలు అల్లుకోవటానికి ఆ సువ్వలు కోసుకుపోదాము అని. ఆయనకి వినిపించింది ఆ ఏడుపు, వినిపించి వచ్చి చూస్తే పొదరింటి లోపల ఉన్నాడు ఈ బాలకుడు. ఇతన్ని చూసి చాలా సంతోషించాడు. ఆయనకి పిల్లలు లేరు, ఇంటికి తీసుకొని పోయి పంకజ చొల్లియారను భార్యకీయా, ఆయన భార్య పేరు పంకజ చొల్లియార్, ఆమెకు ఇచ్చాడు. ఆమె కూడా సంతోషంతో మత్పుత్రుడని అభిమానించినంత, నా కుమారుడు అని అభిమానించింది ఆ తల్లి. అభిమానించి అటప్పటికీ ఆమెకు పాలు వచ్చినాయట. ఆమె వంశ పిల్లలు లేరు, అయినా సరే పాలు వచ్చినాయి, పాలు పడినాయి. కానీ ఆ పాలు తాగలేదు ఇస్తే ఈ బాలకుడికి. ఇది ఒక శుద్ధ పిండము అని చెప్పి భావించారు. భావించి గోక్షీరములు ఆవు పాలు తెచ్చిపోస్తే హాయిగా తాగాడు ఆ బాలకుడు. అలా ప్రవయశ్చతుర్థ దంపతులు నాలుగవ వయస్సులో ఉన్నటువంటి వారటి ఈ ఇద్దరు కూడా. నాలుగవ వయస్సు అని అంటే బాల్యము యవ్వనము కౌమారము వార్ధకము నాలుగోది. ఆ వార్ధక దశలోకి ముసలివాళ్ళు అయిపోయారు వీళ్ళు. వారు ఇలా ఆ పాలు ఇస్తే తాగాడు. తాగి కొంతకాలానికి కొన్ని సంవత్సరాలకి వాళ్ళకు ఒక మేలు చేయాలి అనుకున్నాడు. ఆ క్షీరదాతలకు మేలు చేయాలి అనుకొని, ఇదిగో ఈ పాలు నేను తాగగా మిగిలినటువంటి పాలు మీరు తాగండని ఇచ్చాడు. ఒకరోజు ఇచ్చేటప్పటికీ వారు తాగారు. ఆయన తాగగా మిగిలినటువంటి పాలు తాగితే అవి తాగేటప్పటికి వారికి యవ్వనం వచ్చేసిందట. ఆ యవ్వన చిహ్నములు పడుచూపిని చాలా ఆనందపడ్డారు. మరి 60 ఏళ్ళ వాళ్ళకి
ఆ యవ్వనం రావటం అది ఒక పెద్ద విశేషమా? 60,000 సంవత్సరములు వచ్చినటువంటి దశరథుడు రామచంద్రస్వామిని చూసి ఆ యవ్వనవంతుడయ్యాడు, పునర్వ్యయం అంటారు, మళ్ళీ యవ్వనం వచ్చిందట ఆయనకి, అంతటి ఆనందాన్ని పొందాడు. 60,000 సంవత్సరాలకు ఆయనకి వస్తే 60 సంవత్సరాలకు వీరికి యవ్వనం వచ్చింది. ఈ బాలకుడు కూడా ఆ భగవాను యొక్క సుదర్శనము యొక్క అంశ. ఈయన భగవంతుని ఆయుధములు కూడా భగవంతునితో సమానమైనటువంటివే, నిత్యసూర్యులు కూడా భగవంతుడితో సమానమైనటువంటి వారు. వారికి అన్ని శక్తులు ఉంటవి, కానీ సృష్టి చేయరు వారు. ముక్తులకి ఈ శక్తులన్నీ ఉంటాయి అంటారు. వారు కూడా సృష్టి స్థితిలయాలు చేయగలిగిన శక్తి ఉండి కూడా చెయ్యరు. ఎందుకంటే అది భగవంతుని పని, మనకెందుకు? హాయిగా భగవద్ గుణానుభవం చేసుకుందాం అనుకుంటారు వారు. కనుక ఆ మహాపురుషుని యొక్క దయచేత వారికి ఒక బిడ్డ పుట్టాడు. అతనికి కణిక్కన్నరు అని చెప్పి పేరు పెట్టారు, పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు. సరే, ఈ బాలకుడు మరి ఈయనకి ఎవరు పేరేమీ పెట్టలేదు, పేరు పెట్టలేదు ఆయనకి. ఆయన అలా వీరికి బిడ్డ పుట్టగానే వీరిని విడిచిపెట్టేసి నేను వెళ్ళి వస్తాను, ప్రపంచం మీదకు వెళుతున్నాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకు అప్పటి వరకు కూడా పేరేమీ లేదు. సరే, అలా ఆయన తిరుగుతూ తిరుగుతూ వయస్సు బాగా పెద్ద వయస్సు వచ్చింది. ఆయనకు ఆ చిన్నప్పుడు భగవానుడు కనిపించినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించటానికి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి రూప అష్టాంగ యోగ సంపన్నుడయ్యాడు ఆయన. మరల ఆరంభించాడు ఆ యోగాన్ని, మరల ఆరంభించి యోగ సిద్ధిని పొంది ఆ రూపాన్ని దర్శిస్తూ ఉన్నాడు. అలాగే ఆ రూపం దర్శించి కొంతసేపు ఉంటుంది యోగం అని, అంటే మొత్తం 24 గంటలు యోగంలో ఉండలేరు. ఆ తర్వాత ఆయనకు ఒక ఆలోచన కలిగింది, జ్ఞానాన్ని కూడా సంపాదించుదాం, అసలు శాస్త్రములు ఎలా ఉన్నవి, ఏం చెప్పారు అని చెప్పి వేదములు, వేదాంతములు, శాక్య, ఉలూక, అక్షపాద, క్షపణ, కపిల, పతంజలి సమ్మతంబులగు, బాహ్య సమయంబులయందును, మాయావాద, న్యాయ, వైశేషిక, భాట్ట, ప్రభాకరాది సమయంబులయందును ప్రవేశించి అరసి చూసి అనేక విధములైనటువంటివి, అప్పటికున్నటువంటి శాస్త్రములు ఇవి, చార్వాకము, బౌద్ధము, తర్వాత తర్కము, కపిల మహర్షి యొక్క సాంఖ్యము, పతంజలి యొక్క యోగము, వైశేషికము, న్యాయము, భాట్టము, ప్రభాకరము అంటే కుమారుల భట్టు చెప్పినటువంటి మీమాంస, ప్రభాకరుడు చెప్పినటువంటి మీమాంస, ఆ మాయావాదము, ఈ జగత్తు మొత్తం అంతా కూడా మాయా అని చెప్పేటటువంటి ఆ సిద్ధాంతము, శైవము, ఇవన్నీ చూసి చాలా ఆనందపడిపోయి చివరికి శైవము చాలా బాగుంది అనుకున్నాడు ఆయన. బాగుంది అనుకుని ఆ వాక్యములను మననం చేసుకుంటూ ఉంటే శివవాక్యులు అనేటటువంటి ఒక పేరు కూడా వచ్చింది ఆయనకి. చాలా సంతోషించారు శైవులు కూడా. అయితే ఈ కట్టకట్ట మొత్తం అంతా మాత్రం నెత్తిన పెట్టుకున్నాడు, దాన్ని విడిచిపెట్టడం లేదు. అది వేసుకుని తిరుగుతూ ఒకచోట ఒక ఆశ్రమాన్ని కట్టుకొని విభూతి పూసుకొని హాయిగా ఆనందంగా అనుభవిస్తూ ఉన్నాడు ఆయన. సరే, ఇలా జరుగుతూ ఉండగా పేయాళ్ళ వారు చూశారు. ఈ ముగ్గురిలో చెప్పుకున్నాం కదా ముందు, సర్వయోగి, భూతయోగి, మహదాక్షయోగి, పొయ్యాళ్ళ వారు, పూదత్తాళ్ళ వారు, పేయాళ్ళ వారు అంటారు వీరిని వరుసగా. ఆ పేయాళ్ళ వారు మహదాక్షయోగి, ఆయన చూశాడు, అయ్యో ఇతడు ఆ పరమాత్మ ధ్యానము చేత పరమాత్మని దర్శించగలిగాడు కానీ తెలుసుకోలేకపోయాడే అని చెప్పి ఆయనకి జ్ఞానోదయము కలిగేటట్లు చేయాలని ఈయన కూడా ఆయనకి ఎదురుగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒంటి నిండా తిరుమణి, 12 ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు పెట్టుకున్నాడు, శిఖా యజ్ఞోపవీతములు. హాయిగా ఆ భగవన్ నామాన్ని
పాడుకుంటూ ఉన్నాడు ఆయన. అయితే ఈయన చూస్తున్నాడు కానీ ఏం పలకరించలేదు, మాట్లాడలేదు. మరి అలాంటిది ఈయన పలకరించినా కూడా మాట్లాడడేమో అని అనిపించింది ఈయనకు. అనిపించి సరే ఆ వచ్చే దారిలో నీళ్లు తెచ్చుకుని వచ్చే దారిలో ఏం చేశాడంటే ఈయన ఒక చెట్టుని ఒక మొక్కని తిరగేసి పాతాడు. మొదలు పైకి వేర్లు ఉండేటట్టు చివరేమో భూమిలో ఉండేటట్టు పాతేశాడు. ఒక చిల్లు కొండ తీసుకున్నాడు, ఆ చిల్లు కొండతో నీళ్లు తెస్తున్నాడు. నీళ్లు తెచ్చి ఈ ఏర్లకి పోస్తున్నాడు. ఇది చూసేటప్పటికి శివవాక్యులు పకపకపక నవ్వారు. నవ్వి, ఓయి భ్రాంతుడా పిచ్చివాడా, అదేమిటయ్యా ఆ మొక్కనేమో తిరగేసి పాతావు, పైగా తెవటానికి నీళ్లు చిల్లు కొండ పెట్టి తెస్తున్నావు, నీవు ఎన్ని రోజులు పోసినా అసలు అది చిగురుస్తుందా, అది బ్రతుకుతుందా, ఏమన్నా పువ్వులు పోస్తుందా, కాయలు కాస్తుందా అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, ఏమయ్యా ఇది ఎలా అయితే పువ్వులు పుయ్యదో కాయలు కాయదో నీ నెత్తి మీద పెట్టుకున్నావే ఒక పెద్ద కట్ట, అది నీకు మోక్షాన్ని ఇచ్చేది కాదు అనేటప్పటికీ ఎలా ఇయ్యదు అని చెప్పి ఆయన అప్పుడు ఈయనతో వాదమునకు సిద్ధపడ్డాడు. సిద్ధపడి ఇద్దరు కూడా శాస్త్ర చర్చలు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత చెప్పాడు ఆయన, ఏమయ్యా నీకు చివరిగా చెబుతూ ఉన్నా, నువ్వెంత వాదం చేసినా ఈ చెప్పేటటువంటి దేవతలందరూ కూడా ఏకోహవై నారాయణ ఆసీత్ నా బ్రహ్మ నా ఈశానహ నేమే జవ పృథివీ అంటూ ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి కదా. నారాయణుడు ఒక్కడే ఉండెను ప్రళయకాలమునందు, బ్రహ్మ లేడు, శివుడు లేడు, నక్షత్రములు లేవు, ఆకాశము లేదు, ఏమీ లేదు, ఇలా ఏకాకిగా నా రమేత ఉండలేకపోయాడు ఆయన. ఆ తర్వాత మరల సృష్టికి ఆరంభిస్తే వరుసనే అన్నీ ఆయన నుంచి వచ్చినవి. నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణాద్ ప్రజాపతయ ప్రజాయంతే. నారాయణుని నుండి మరల సృష్టికాలములో బ్రహ్మ ఉద్భవించాడు. ఆ తరువాత ఆ రుద్రుడు శివుడు ఉద్భవించాడు, ప్రజాపతులు పుట్టారు. వీరందరూ కూడా వారి వారి ఆధిపత్యములను నారాయణుని ద్వారా స్వీకరించి ఆ సృష్టి స్థితి లయములు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉంటే పరమశివుడు లయము చేస్తూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉన్నది ఆ నారాయణుడే అవతారములు ఎత్తుతూ ఉంటాడు రక్షణ కొరకు. ఇలా జరుగుతూ ఉన్నది మరలా నారాయణాత్ నారాయణుని అందే ప్రళీయంతే, ఆ నారాయణుని అందే లీనమవుతూ ఉన్నది సుమా. ఇవన్నీ కూడా ఇలా సృష్టి స్థితి లయములు చేసేవాడు నారాయణుడే. ఆ నారాయణునితో సమానమైనటువంటి దైవమే లేదు, ఇంకా మిగిలిన వారు ఎక్కడా అని చెప్పాడు. ఇది నిజమే, ఇది అందరికీ తెలుసు, వేదములు చెప్పినటువంటివి ఇవన్నీ. కానీ వారి వారికి ఆయా రూపములు అంటే ఇష్టము అంటారు. కొందరు కొందరు ఆ రూపానికి ఇష్టపడతారు, ఒక్కొక్క రూపానికి. భర్తృహరి చెబుతాడు ఆయన ఇష్టం ఏమిటో చెబుతాడు, మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నా వస్తుభేద ప్రతిపత్తిరస్తుమే తథాపి భక్తి తరుణేందుశేఖరే. ఆ మహేశ్వరుడు ఉన్నాడే జగత్తులకు అధీశ్వరుడు పరమశివుడు, అలాగే జనార్దనుడు సర్వాంతర్యామి, ఈ ఇద్దరికి ఏమీ తేడా లేదు, వస్తువులు ఎందు భేదము లేదు అని నాకు తెలుసు. కానీ ఆ తరుణేందుశేఖరుని ఎందు నాకు భక్తి ప్రబలిపోయి ఉంటుంది. ఆ చంద్రకళ శిరస్సును ధరించినటువంటి ఆ పరమశివుడు అంటే ఏమిటో నా మనసు అలా ఊగి తూగిపోతూ ఉంటుంది అంటాడు ఆయన. అలాగే లీలాశుకుడు అనేటటువంటి మరొక ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరాం నితరాం తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. మేమందరమీ శైవులమే, మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి, మేము శైవులమి. పంచాక్షరీ జపపరాం, పంచాక్షరీ జపాన్నే మేము చేస్తూ ఉంటాం. అయినప్పటికీ ఎందుకో
నా చేతస్సు నా మనస్సు ఉన్నదే, అతసీ కుసుమము వంటి శరీరము కలిగినటువంటి ఆ నల్లని శరీరము కలిగినటువంటి గోపాల బాలుడు అని అంటే ఆ మనస్సు లయించిపోతూ ఉంది ఆ బాలుని అందు ఆయన. ఇక అద్వైతులలో అద్వైత సిద్ధిని రాసినటువంటి మధుసూదన సరస్వతి ఆయన కూడా కృష్ణుడినే ధ్యానం చేస్తాడు. శంకరాచార్యులు వారి అద్వైతము నేను ఒకసారి విన్నవించాను, అదేమి శుష్క అద్వైతం కాదు. శంకరాచార్యులు వారి గ్రంథముల మీద మరల గ్రంథాలు, రామానుజుల వారి గ్రంథముల మీద వేదాంత దేశకుల వారు కోట మీద కోట కట్టినట్లుగా మధుసూదన సరస్వతి శంకర భగవత్పాదులు వారి గ్రంథముల మీద మరల వ్యాఖ్యానాలు రాసి కోట మీద కోట కట్టి అద్వైత సిద్ధి అనేటటువంటిది రచన చేశాడు ఆయన. ఆయన భగవద్గీతకు గూఢార్థ దీపిక అనేటటువంటి ఒక వ్యాఖ్యానం రాసి శంకరుల వారి భాష్యాన్ని వివరిస్తూ ఆ 13వ అధ్యాయం మొదట్లో అంటాడు ఆయన, ధ్యానాభ్యాస వశీకృతేన మనస నిర్గుణం నిష్క్రియం జ్యోతి కించన యోగినో యది పరం పశ్యంతి పశ్యంతు. ధ్యానాభ్యాస వశీకృతేన యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులనేటటువంటి అష్టాంగ యోగముల చేత ఒక జ్యోతిని దర్శిస్తూ ఉన్నారు లోకమంతా కూడా. అది నిర్గుణం నిష్క్రియం నిరంజనం నిష్కళం, అది ఒక ఏమీ లేనిది, గుణములు లేదు దానికి, ఒక అవయవములు లేవు, ఏమీ లేవు. అటువంటి దానిని పశ్యంతి పశ్యంతుతే చూస్తే చూసుకొని అన్నది. యోగులు అద్వైతులు అందరూ కూడా దీనిని ఇలా దర్శిస్తూ ఉంటారు, ఏదో ఒక జ్యోతి కనిపిస్తూ ఉంటుంది అని చెబుతారు, చూస్తే చూసుకొని అన్నాడు ఆయన. మరి అదేమిటయ్యా నువ్వు అద్వైతమే కదా అని అంటే, అస్మాకంతు తదేవలో చిన్న చమత్కారాయ భూయశ్చిరం కాళిందీ పులినేషు యత్కిమపి తన్నీలం మహో ధావతి. నాకలా కాదు సుమా, నాకు ఆ పరంజ్యోతి ఉన్నదే, అది ఒక నల్లని ఇంద్ర నీల మణులు గుట్టపోసినటువంటి దివ్య జ్యోతి. యమునా నదీ సైకత భూములలో పరుగులు తీసుకుంటూ కనపడుతూ ఉంటుంది, దాని వెనక పరిగెత్తూ ఉంటాను నేను అంటాడు ఆయన. ఆ నీల జ్యోతి నీలమణి శ్రీకృష్ణ స్వామి అలా పరుగులు తీస్తూ ఉంటాడు. అంతటి మహాభక్తుడు ఆయన. ఆయన అలా చెబుతాడు. అలాగే ఆయన భిక్షాటన చేసేటటువంటిది ఒక చిప్ప మల్ల అంటారు దాన్ని, అది పట్టుకొని భిక్ష తెచ్చుకొని సన్యాసి ఆయన గృహస్థుల ఇండ్లలో తెచ్చుకున్న తర్వాత, రావయ్యా కృష్ణయ్యా తిందాం రావయ్యా అని అంటే వస్తాడట. ఆయన వస్తే ఆ చిప్పలో ఇద్దరు కలిసి తింటారు. ఎంత అదృష్టం ఆ మహాపురుషుడికి, గోపాలకృష్ణుడు బాలకుడు, ఆ గోపాల బాలకుడు వేదాంత వీధులలో విహరించేటటువంటి పరమాత్మ రేపల్లె వచ్చి వెన్నలు దొంగిలించి పాలు తాగి అన్నీ చేసినటువంటి వాడు కావాలని వచ్చి ఆ మధుసూదన సరస్వతితో కలిసి తింటాడు. ఇద్దరూ కలిసి తింటారు. ఎంగిలి లేదు, శబరి పళ్ళు ఎంగిలి పళ్ళు తిన్నటువంటి రాముడు మధుసూదన సరస్వతితో కలిసి ఆ ఎంగిలి తిన్నటువంటి కృష్ణుడు. ఎంతటి మహాపురుషుడు వీరంతా. ఆయన కూడా అంత అదృష్టవంతుడు. ఆయన ఇంకొక చోట చెబుతాడు, ఆనంద మందాకిని అని ఒక శతకం రాశాడు ఆయన. దాంట్లో ఆ శ్రీకృష్ణ స్వామి మధ్యాహ్న సమయంలో భోజనం చేసి వెళ్ళిపోయి ఆటలాడుకుంటూ ఉంటాడట యమునా నది మధ్యాహ్నే యమునా తటే విటపిన మూలే వయస్య సమం దజ్జన్నం ఉపభుజ్య రజ్జతి పునస్తత్క్రీడనే చత్వయి దేవేంద్ర త్రిపురాంతకా ఆత్మభూ అన్యే చ నాకాలయా కాకాకార జుషో బుహు కబళయంతి ఉచ్చిష్టమిష్టం తవా. హే కృష్ణ, ఎదుకుల నందన, గోపాల బాల, నీవు మధ్యాహ్న సమయంలో చెట్టు కింద బాలకులతో కలిసి కూర్చొని తెచ్చుకున్నటువంటి చద్ది అన్నమును తిని లేచి వెళ్ళిపోయి మరలా ఆవులతో వెంట వెళుతూ ఉంటే అక్కడ రాలినటువంటి మృతుకులను తినటానికి వస్తారట. ఎవరు? దేవేంద్ర. దేవేంద్రుడు వస్తాడు, 33 కోట్ల దేవతలకు అధిపతి, అమృతమును తన వద్ద ఉంచుకున్నటువంటి వాడు,
త్రిపురాంతక ప్రమథ గణములకు అధిపతి, ఆ మూడు పురములను కూడా నాశనం చేసినటువంటి పరమశివుడు, ఆత్మభూహు బ్రహ్మదేవుడు, ఆ ఋషులందరికీ కూడా అధిపతి అయినటువంటి బ్రహ్మదేవుడు, అన్యే చ నాకాలయా ఇతర దేవతలు ఋషులు ప్రమథ గణములు ఈ మొత్తం అందరూ కూడా ఎలా వస్తారండి, కాకాకారజుషో కాకులులాగా వేషాన్ని ధరించి రూపాలు ధరించి వస్తారట. మరి ఎంగిలి మెతుకులు తినాలనంటే ఈ వేషాలతో వచ్చి తింటే బాగుండదు కదా, ఈ గోపబాలకులందరూ చూసి ఎవరు వీళ్ళు అనుకుంటారు. అందుకని కాకులు రూపాలను ధరించి వచ్చి ముహు కబలయంతి ఉచ్ఛిష్ట విష్టం తవాహ, నీ యొక్క ఉచ్ఛిష్టం ఉన్నదే అది అక్షయము స్వామి, ఈ ఎంతమంది తిన్నా తరగనటువంటిది, ఆ దానిని తింటూ హో 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 అని ఆనందపడిపోతూ ఉంటారట. అటువంటి వాడివి కదా నీవు, నాతో కలిసి తింటున్నావా స్వామి అంటూ ఆనందపడిపోతూ ఉంటాడు ఆయన. అలా ఆ భక్తికి వెళ్ళిన తరువాత మహాపురుషులందరూ కూడా కృష్ణుని యందు రాముని యందు లయించిపోతూ ఉంటారు. సరే, ఇష్టపడినటువంటి వారు పరమశివుని యందు లయించిపోతూ ఉంటారు. భక్తికి ఎటువంటి ఆంక్షలు లేవు, కానీ జ్ఞానము వచ్చేటప్పటికీ నారాయణుడే, ఆ నారాయణుడే సృష్టిస్థితి లయములు చేసేటటువంటి వాడు. ఆ గజేంద్రుడు ప్రార్థన చేసినప్పుడు కూడా విధి శంకరాదులు ఎవరూ కూడా నవయం నవయం మేము కాదు మేము కాదు అన్నారు. సృష్టిస్థితి లయాలు చేసేవాడు ఎవడు అని కేకేశాడు, అక్కడేం పేరు పెట్టలేదు ఆయన. ఎవ్వని చేయజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాణిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదు. ఒకపరి జగముల వెలినిడి ఒకపరి లోగనుచో, ఒకసారి బయటికి తీస్తూ ఒకసారి లోపలికి పంపించుకుంటూ అకలంకుని కొలుతూ, అటువంటి అకలంకుడైనటువంటి ఆయనని నేను సేవిస్తూ ఉన్నాను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వడాడు మునులు దివిజులు కీర్తింపనేరెవ్వని వర్తన మరులెరుగరట్టివాని భజింతున్. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుడి అలోకంబగు పెంజి కటికవ్వల నెవ్వడు ఏకాకృతి వెలుగు వానినే సేవింతున్. ఈ లోకములు లోకేశులు లోకస్థులు సమస్త జగత్తు కూడా లయం చెందిన తరువాత తమస్సునకు అవతల దివ్య జ్యోతిలాగా వెలిగేటటువంటి పరమపద నాథుడిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అంటే, ఆ నవయం నవయం అన్నారట, నీవు పిలిచేటటువంటి ఆ అడ్రస్సు మాది కాదయ్యా మేము కాదు మేము కాదు అని అన్నారు వారందరూ కూడా. ఆ పరమాత్మ ఆయన రావాలి మేము కాదు అన్నారు, వీరు అడ్డుపడలేదు. వీరందరూ కూడా అడ్డుపడకపోతే అప్పుడు ఆ పరమాత్మ వచ్చి అడ్డుపడ్డాడు, ఇక్కడే తెలిసిపోయిందంతా. కానీ చాలామంది ఈ టీవీల్లో వాటిల్లో మభ్య పెడుతూ ఉంటారు, ఏది లోకాన్ని మభ్య పెడుతూ ఉంటారు. ఆ మిగిలిన దేవతలకేమీ పని లేదు, ఇక్కడ ఆ విష్ణుమూర్తికే ఉంది కనుక ఆయనే వస్తాడు అని. అలా ఏం కాదు, ఆయనేమన్నా విష్ణుమూర్తి అడ్రస్ రాశాడా దాని మీద? కానీ ఏ దేవతలకి కూడా ఈ విశేషణాలు లేవు, ఒక్క నారాయణుడికే ఉన్నది కనుక ఆయనే వచ్చాడు. విధి శివాదులు అడ్డుపడలేదు అని చెప్పి కూడా పోతను గారు చెబుతాడు దాంట్లోనే, ఎవ్వరూ అడ్డుపడలేదు సుమా, సర్వమయుడు కనుక ఆయనే వచ్చాడు అంటాడు. అంటే సర్వమయుడు అయినప్పుడు సర్వేశ్వరుడైతే పరమాత్మ నారాయణుడే, ఏకోహవై నారాయణ ఆసీత్ అంటూ వేదములు చెబుతూ ఉన్నాయి. భక్తి కంటారా ఎవరిష్టం వారిది, దానిదేముంది, మీ ఇష్టం వచ్చినట్టు సేవించుకోండి, ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని సేవించుకోండి. పరమశివుని రూపాన్ని సేవించుకునేవారు, అమ్మ రూపాన్ని సేవించుకునేవారు, పోతురాజుని కొలిసేవారు, పోలేరమ్మని కొలిసేవారు, ఎవరినైనా సరే సేవించుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరాలు లేవు, వారి ఇష్టము. తత్వమా నారాయణుడే కనుక ఆ తత్వము నారాయణుడు అనేటటువంటి దానిని అందరికీ తెలుసు. వేదములు చదివిన వారు అందరికీ తెలుసు. వేదములన్నీ కూడా ఆ హరిహి ఓం అంటూ ఆరంభిస్తూ ఉంటాయి. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ, ఆ బ్రహ్మ ఏకాక్షరమైనటువంటి ఓంకారము నేను అంటాడు.
ప్రణవఛందసావహం అన్నాడు శ్రీకృష్ణ స్వామిని. ఆయన చెప్పేశాడు, వేదములలో ఉన్న ఓంకారమును నేనయ్యా అన్నాడు. మరొక మాట కూడా చెప్పాడు, పితాహమస్య జగతః, ఈ జగత్తులకన్నింటికీ కూడా తండ్రిని నేనే అన్నాడు ఆయన. అంటే పుట్టించేవాడిని నేనే, మరి నిన్ను పుట్టించేది ఎవరయ్యా అనేటటువంటి ప్రశ్న వస్తే, మాతా ధాత పితామహ, తల్లిని నేనే, తాతని కూడా నేనే అంటాడు ఆయన. తాత అంటే తండ్రి, తండ్రి తాత అవుతాడు. మరి భగవానుడు తండ్రి, ఇంకొకడు ఎవడైనా ఉంటే వాడు తాత. ఇలా అడిగేవారు వస్తారని చెప్పి తాతని కూడా నేనే అని చెప్పాడు ఆయన. నాకెవడూ లేడయ్యా తండ్రి అని ఈ మాటతో చెబుతాడు. అలా భగవానుడు నేనే అనేటటువంటి పేటెంట్ హక్కు ఆయనదే. వేదములు ఆయన గురించే చెప్పిని ఆయనే వచ్చి చెప్పాడు. అలాగే రుద్రాణాం శంకరశ్చాస్మి, ఏకాదశి రుద్రులలో శంకరుడను నేను అన్నాడు ఆయన. ఆయన విభూతి పరమశివుడు కూడా, ఆయనేమి సామాన్యుడు కాదు, ఏతన్మాత్రుడు కాడు. అందుకని ఆ పరమశివును నమస్కరించటానికి వందనీయుడు మహాపురుషుడు ఆయన. అలాగే బ్రహ్మదేవుడు, అలాగే ఇతర దేవతలు అందరూ గొప్పవారే, కానీ తత్వం అయితే నారాయణుడే. కనుక ఆ నారాయణ తత్వమును అంగీకరించి ఆ దివ్యమంగళ విగ్రహముతో తనకు కనిపించేటటువంటి వాడు నారాయణుడే అని చెప్పి గ్రహించి, అప్పుడు ఈయనే పెట్టాడు ఆయనకి పేరు, నీవు భక్తి సారులవు అని చెప్పి పెట్టాడు పేయాళ్ళవారు. భక్తిలో ఉన్న సారమంతా తెలుసుకున్నావయ్యా, నీవు అంగీకరించావు కనుక భక్తి సారులు అని పిలువబడతావు నీవు అని చెప్తే సంతోషించాడు ఆయన కూడా. అప్పుడు ఆయన రెండు ప్రబంధములు తమిళ భాషలో అనుగ్రహించాడు ఆయన. నాన్ముఖం తిరువందాది అనేటటువంటిది. ఆ తరువాత మరొక తిరువందాది రెండు ప్రబంధములను అనుగ్రహించాడు ఆయన. అవి లోకానికి చెప్పుకుంటూ ఆయన తిరుగుతూ ఉన్నాడు. రెండవది తిరుచ్చంద విరుత్తము, నేను చెప్పిన రెండవ ప్రబంధము తిరుచ్చంద విరుత్తము, నాన్ముఖం తిరువందాది. ఇవి రెండు తమిళంలో పాటలు అలా పాడుకుంటూ దేశభాష కనుక వారందరూ నేర్చుకుంటూ ఉన్నారు. మనకి ఎలా అయితే తెలుగులో అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనలు అనుగ్రహించారు మనకి, ఆ తమిళంలో ఉన్నటువంటివి అందరూ 12 ఆళ్ళవార్లు, ఆ 13 రామానుజుల వారి మీద కూడా చెప్పినటువంటి రామానుజ నూతందాదిని కూడా కలిపి 4,000 పాసురాలైతే 32,000 పాటలు రాశాడు అన్నమాచార్యుల వారు కూడా. ఆయన కూడా ఆ రామానుజ మతము నాది అని చెప్పాడు, అటువంటి మహాపురుషుడు. అవి మనకు తేలికగా మన భాషలో మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ ద్రవిడ భాషలో అయ్యేటప్పటికీ మనము కొంచెము నేర్చుకోవలసిన అవసరం ఉంటుంది, ఆ భాషను నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. ఆ 3 ప్రబంధాలు పలికారు. ఈయనేమో 2 ప్రబంధాలు చెప్పారు. ఈ ఆళ్ళవారు అలా చెప్పి లోకమునందు తిరుగుతూ ఈయన కాంచీపురము వచ్చాడు. భక్తిసారులు కాంచీపురము వచ్చి ఒకచోట ఊరు వెలుపల ఒక గుహలాంటి చోట, అంటే ఒక గుహలాంటి చోట ఉండి అక్కడ లోపల కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆయన. ఇది చూసింది ఒక వృద్ధ వేశ్య. ఆవిడ చూసి ఇక్కడ ఊడ్చటము, కళ్ళాపి జల్లటము, ముగ్గులు వేయటము చేస్తూ ఉంది, కాస్త అలంకారం చేస్తే బాగుంటుందని పూలు అవి తీసుకొచ్చి పెడుతూ ఉంది. సరే ఒకసారి చూశాడు ఆయన, చాలా అలంకరిస్తూ ఉన్నది, ఈవిడెవరో అనుకున్నాడు. ఆ తర్వాత రోజు చేస్తూ ఉంటే ఆమెను అడిగాడు, ఏమ్మా నీకు ఏం కావాలి, ఏమైనా కోరి చేస్తూ ఉన్నావా, ఇలా చేస్తూ ఉన్నావు ఏమిటంటే, అయ్యా నాకు కోరిక ఉన్నది, నాకు కామము తీరలేదు, ఇంకా నాకు యవ్వనము మరలా ఇప్పించండి అన్నది. ఆయన మహాయోగి, సర్వశక్తిమంతుడు కనుక, అలాగేనమ్మా నువ్వు కోరుకున్నావు కదా, నీకు యవ్వనము ఇస్తూ ఉన్నాను అని చెప్పి ఆమెకు యవ్వనాన్ని ఇచ్చాడు ఆయన. ఒకసారి తళుక్కున మెరిసింది, వృద్ధాప్యం పోయింది, మంచి శలాక, పసిడి శలాకలాగా, మెరుపు తీగలాగా ఆ అందం వచ్చేసింది. అందెలు గల్లు గల్లు అని మోగుతూ ఉంటే ఆ వీధి వెంట వస్తూ ఉంది
మూర్ఛపోతూ ఉన్నారు అందరూ కూడా చూసి. ఆ దేశాన్ని పరిపాలించే రాజు చూశాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అమ్మాయి అంటే, రాజు పెళ్లి చేసుకుంటాను అని అంటే ఇంకా కాందేముంది, అలాగేనని చెప్పి ఒప్పుకుంది పెళ్లి చేసుకున్నాడు. సుఖభోగములు అనుభవిస్తూ ఉన్నాడు ఆయన, వారు అలా ఉన్నారు. ఈ లోపల మరల కనిక్కన్నర్ అనేటటువంటి ఈయన శిష్యుడు, అంతకుముందు వృద్ధ దంపతులకు పుట్టినటువంటి అతడు కూడా తిరుగుతూ తిరుగుతూ కాంచీపురం వచ్చాడు. ఇక్కడ గురువుగారు ఉంటుంది చూశాడు, వారిని దర్శించి ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. అలా నాలుగేళ్ళకు పోయి భిక్ష తెచ్చుకొని ఆయన తింటూ ఉన్నాడు. ఈయనకేమో ఆహారంతో పని లేదు, యోగంతో ఈయన ఉన్నాడు. ఇలా సమయం గడుస్తూ ఉంటే ఆ వేశ్య యొక్క, ఆ వృద్ధ వేశ్య యవ్వనవతి అయింది కదా, ఆమె యవ్వనము రోజు రోజుకి పెరుగుతూ ఉంది, రాజు రోజు రోజుకి తరిగిపోతూ ఉంది, శక్తి ఉడిగిపోతూ ఉంది. ఉడిగిపోతూ ఉంటే రాజు అడిగాడు, ఏమిటిది నాకు ఇలా అవుతూ ఉంది కానీ నీకేమో పెరిగిపోతూ ఉంది ఏమిటి అని. అంటే నాకు ఒక మహాపురుషుడు అనుగ్రహించాడయ్యా, ఆయన అనుగ్రహంతో వచ్చినటువంటిది ఇది ఈ యవ్వనము, అందువల్ల ఇది పెరుగుతూ ఉంటుంది. అలాగా అయితే నేను కూడా ఆయన దయతో యవ్వనం తెచ్చుకుంటే బాగుంటుంది, మరి ఆయన్ని అడిగి యవ్వనం ఇస్తాడేమో తెచ్చుకుందాం. అలాగే అయితే ఆయన శిష్యుడు రోజు వస్తూ ఉంటాడు, ఇలా మన ఇంటి వైపు నుంచి కూడా వెళుతూ ఉంటాడు, ముందు అతన్ని పిలిచి అడుగుదాము, ఆయన ఇస్తానంటే తీసుకుందాం వెళ్ళి అని చెప్పి చూశారు. ఒకరోజు కాపలా కాస్తే మొత్తానికి ఈయన అటే వచ్చాడు, పాటలు పాడుకుంటూ భగవంతుడి నామములను కీర్తనలను తన గురువుగారు రాసినటువంటి ఈ ప్రబంధములోని పాటల్ని పాడుకుంటూ వస్తున్నాడు. ఆయన్ని నమస్కరించి పిలిచారు, ఆహ్వానించారు, ఆసనమిచ్చి కూర్చుండబెట్టారు. స్వామి తమరు ఎవరు ఏమిటనంటే విషయాలు చెప్పాడు. చెబితే అయితే తమ గురువుగారిని నా ఇలా కావాలి నాకు, వారిని దర్శింపు చెయ్యి. సరే ముందు అసలు నా మీద పాటలు పాడవయ్యా, చాలా చక్కగా పాడుతూ ఉన్నావు, నా మీద పాటలు పాడు అన్నాడు. మాకు అవసరం లేదండి, నరస్తుతి మేము చెయ్యము, నారసింహస్తుతి మాత్రమే చేస్తాము. ఇదేమిటయ్యా, రాజులను ఆశ్రయిస్తే ధనమిస్తాం కదా, మేము కావలసినంత భవనములు ఇస్తాము, భోగ్యములు అనుభవించవచ్చు, మీకు భోగములు భోగస్థానములు అన్నీ అనుభవించవచ్చు కదా చక్కగా, కనుక పొగిడితే ఇస్తాము, ఇయ్యమే మాకు అవసరం లేదయ్యా, మాకెందుకయ్యా మీది. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా, సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేలా, గొనపని వసింప గుహలు లేకున్నవే ప్రసాద సౌధాది పటలమేళ, వల్కలాశాజిన వళులు లేకున్నవే కట్టదుకూల సంఘాతమేళ, ఫలరసాదులు గురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు, వసగ భిక్షయు పెట్టరే పుణ్యసతులు ధనమదాంధుల కొలువేలా తాపసులకు. మాబోటి తాపసులకు, భగవంతుడిని ధ్యానం చేసుకునేవారికి ధనమదాంధుల కొలువు మాకెందుకయ్యా, ఈ దంధనమైనటువంటి ధనాన్ని నశించి మెరుపు తీగలాంటిది ఎప్పుడు పోతుందో తెలియదు, అటువంటి ధనమును ఆశ్రయించి దానితో మదమెక్కినటువంటి వారి సేవ చేయవలసినటువంటి అవసరం మాకేమిటి, దేనికి మాకు పరుపులు దూది పరుపులు దేనికయ్యా, కమనీయమైనటువంటి భూమి పరమాత్మ ఇచ్చినటువంటి భూమి లేదా, హాయిగా పడుకుంటాం, ఈ పరుపులు కావాలా. ఆ తరువాత నార చీరలు ఉన్నాయి, ఇంకా అవసరమైతే దిక్కులే ఉన్నాయి, చర్మాలు ఉన్నాయి, దిక్కులు అని అంటే అసలు వస్త్రం లేకుండా కూడా ఉండవచ్చు, మాకెందుకయ్యా దుకూలములు పట్టు వస్త్రములు ఇవన్నీ మాకెందుకు. అలాగే నివసించాలి అని అంటే కొండ గుహలు లేవా, పెద్ద పెద్ద ప్రాసాదములు కావాలా, అడవులు నరికి కట్టేసి ఆ ప్రాసాదములు మేడలు అంతస్తులు అపార్ట్మెంట్లు కట్టి ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు మానవులు. ఎక్కడా పచ్చదనము లేదు, రోడ్లన్నీ కూడా కంకర, ఇంటి చుట్టూ కంక్రీటు మయం, ఎక్కడ కూడా మన్ను కూడా కనపడిన రీతిలో చేసి ఆ ప్రకృతిని ఇంత వికృతిగా చేసేటప్పటికీ అది కావలసినంత వికారమును చెందిన తర్వాత దాంట్లో నుంచి వచ్చేసింది ఈ కరోనా. ఇక ప్రాణాలు తీయటానికి వారు వీరో ఎవరో కారణం కాదండి, ఏదో ఒక నిమిత్తంగా
బయటికి ఒక పేరు మీద వస్తూ ఉంటుంది, ఏదో చైనా పేరు మీద వచ్చింది, అంత మాత్రానికి అది లేకపోతే రాదని ఏం కాదు. ఆ ప్రకృతిని ఇలా వికారం చెందింప చేస్తే అది వచ్చేస్తుంటుంది, అలా వచ్చేసింది, ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. ఇలా సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిని అలాగే అనుభవిస్తే ఎంత ఆనందమో చెబుతూ ఉన్నారు మహాపురుషులు, ఋషులు, అందరికీ తెలుసు. ఈ భూమి యందు నిక్షిప్తమై ఉన్నటువంటి గనులు, ఖనులు, ఆయులు, రత్నములు అన్నీ తెలుసు వారికి, కానీ వారేం చెయ్యలేదు. అలా చేసినట్లయితే నాశనమైపోతుంది ఇది అని చెప్పి, కానీ మన వాళ్ళు అలా కాదు. ఆ దురాశ చేత ఒకడికంటే ఒకడు ఎక్కువ సంపాదించుకోవాలని, ఒకడికంటే ఒకడు ఎక్కువ పెద్ద స్థితిని, స్థాయిని, స్టేటస్ని పొందాలి అని చెప్పి వీలైనంత ప్రకృతిని నాశనం చేసి కొరివితో తలగోక్కున్నట్లుగా చేశారు. అది విజృంభించి ఈడ్చి ఈడ్చి కొడుతూ ఉన్నది. కనుక మాకెందుకయ్యా, మాకెందుకు ఈ ధనమదాంధుల కొలువు, ఫలరసాదులు కురియవి, పాదపములు కమ్మని పళ్ళు వస్తూ ఉంటాయి చెట్ల నుండి. ఎంత వైద్యం ఉన్నదండి ఆకులలో. ఈ ఆకులు ఔషధులు అంటారు వాటిని, అసలు ఔషధి అంటేనే మందు. ఆ ఆకులు వైద్యానికి పనికి రానటువంటిది ఒక్కటి కూడా లేదు. పూర్వం చరకుడు, సుశ్రుతుడు, మహర్షులు వైద్యం చేసేవారు. వారు అప్పుడు శస్త్రచికిత్సలు, ఆపరేషన్లు కూడా చేశారు. ఆ చరకుడు తన శిష్యుడైన సుశ్రుతునికి చెప్పాడట, వైద్యానికి పనికి రానటువంటి ఆకు ఏదైనా ఉంటే తీసుకురమ్మని, పనికొచ్చేది కాదు, పనికి రానిది ఏదైనా ఉన్నదేమో చూడమని పంపించాడు. ఆయన మొత్తం తిరిగాడు, పనికి రానిదంటూ ఎక్కడా లేదు అని చెప్పాడు. పనికి రానిది అసలు లేదు, అన్నీ కూడా ఉపయోగించేటటువంటి ఔషధులు సుమాయివి. అటువంటి వాటిని చెడగొట్టి పారేసి ఆయుర్వేదాన్ని నాశనం చేసి ఇతరమైన మందులను తెచ్చి తాత్కాలికంగా ఉపయోగపడే వాటిని తెచ్చి నెత్తిన పెట్టుకొని ఇప్పుడు ఏడుస్తున్నాం. అలాగే ఆ ఫలములు వస్తూ ఉంటాయి అయ్యా చెట్ల నుండి, స్వాదు జలముల నుండవే సకల నదులు. ఇప్పుడు ఆ చెట్లేమో కొట్టేశారు. నదులు తీయని నీరు, నీరు తాగి బ్రతకొచ్చన్నారు. పూర్వం నీరు తాగే బ్రతికారు, ఇప్పుడు ఆ నీరు కలుషితం అయిపోయింది. నీరు కూడా తాగటానికి గతి లేదు. వాయుభక్షులు ఉండేవాళ్ళు పూర్వం ఋషులు, ఆ వాయువునే మాత్రమే పీల్చి బ్రతికేవాళ్ళు. ఇప్పుడు గాలి పీల్చడానికి కూడా గతి లేదు. ముక్కులకు కూడా ఆ మాస్కులు పెట్టుకుని బ్రతకలసిన స్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎంత దరిద్రమైనటువంటి, హేయమైనటువంటి, నీచమైనటువంటి స్థితికి వచ్చిందో చూడండి. ప్రకృతిని గౌరవిస్తే బ్రతికించినటువంటి ప్రకృతి తల్లిలాగా. చెట్ల పళ్ళు లేవు, దొరకవు, సరైనటువంటి ఇప్పుడు ఉన్నవన్నీ కృత్రిమమైనటువంటివి. వాటిని తింటే రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ పళ్ళు తిన్నా, ఈ కూరగాయలు తిన్నా. మరి నీరు అలా కలుషితమైపోయింది, గాలి కలుషితమైపోయింది. ప్రకృతిని తల్లిగా చూస్తే, తల్లిగా బిడ్డలని చేరదీసినట్లు చేరతీసేది, దాన్ని నాశనం చేసేటప్పటికీ అది మారి మహమ్మారి అయిపోయింది. కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రకృతిని గౌరవించుదాం. మన భారతీయ సిద్ధాంతము ఎన్నో దేశాలు మెచ్చుకుంటూ ఉన్నాయి. ఆ మందులు ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నాయి ఎందరో. ఆ మోడీ లాంటి మహాపురుషుడు మన దేశానికి ప్రధానిగా ఉన్నాడు. శ్రీకృష్ణస్వామి చేతికి అర్జునుడు పగ్గాలు అప్పచెప్పినట్లుగా, రథం తోలటానికి శ్రీకృష్ణస్వామి సారథిగా ఉన్నట్లుగా మన దేశానికి సారథిగా ఆ మోడీ గారు ఉన్నారు. కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దీన్ని తగ్గించుకొని చక్కగా ఆ తరువాత అయినా మనకి ఉన్నటువంటి మరలా ఈ భారతీయ ధర్మాన్ని మరలా తీసుకొని వద్దాం. భారతీయ ఆహారాలు తెద్దాం. ప్రపంచంలోనే మేటిది భారతదేశమని సాటి చెబుదాం. సంపాదనల కోసం పరుగులు తీశారు పాపం ఇతర దేశాలకి, సంపాదించుకోండి తప్పులేదు, కానీ ఇకనైనా మేల్కొనండి. భారతదేశం ఎంత గొప్పదో కళ్ళు తెరవండి. ఇతర మతాలు కూడా ఉన్నాయి, ఆ ఇతర దేశముల మతాలు ఉన్నాయి. భారతీయ మతములు కాకుండా అవి ఏ రకమైనటువంటి అలంకారములను ఉంచవు, అలంకారములు హీనంగా చేసేవి కొన్ని, అలాగే జంతు హింసలు చేసేటటువంటివి కొన్ని. ఇటువంటి మతములు మానవ వినాశనానికి హేతువులవి. హాయిగా అహింస పరమో ధర్మ అన్నటువంటి దేశం ఇది, ఈ గడ్డ ఇది. వేదములు, ఉపనిషత్తులు కూడా ఆ నాదముల చేత మారు మ్రోగిన దేశం ఇది. రామాయణ, భారత భాగవతాది గ్రంథములు
ఆ భాగవతుల చరిత్రల చేత పునీతమైనటువంటి దేశం ఇది, గంగా యమునాది నదుల చేత పవిత్రమైనటువంటి దేశం ఇది, వాటి మీద ప్రవహించిన గాలితో పునీతమైన దేశం ఇది. ఎందరో ఋషులు పరమాత్మ ఇక్కడే అవతరించాడు, చాలామంది అంటారు ఆ ఇవన్నీ నిజమేనా, దేవుడు ఇక్కడే అవతరించాడా, భారతదేశం మాత్రమేనా, మరి ఇతర దేశాలు లేవా, అక్కడ దేవుళ్ళు ఉండరా అని చెప్పి చాలామంది ఇంతకుముందు అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుసుకోవచ్చు ఈ భారతదేశం యొక్క, ఈ గడ్డ యొక్క, ఈ భూమి యొక్క మహిమ ఏమిటో తెలుసుకోవచ్చు. అందుకే భగవానుడు ఇక్కడే అవతరించాడు. ఆయన అవతరించి ఆ హలకులి శంకుశ ధ్వజ శరాసన ఛత్ర రథాంగ కల్పకాది చిహ్నములు కలిగినటువంటి పాదములు ఆయనవి, నాగళ్ళ వంటివి, బంగారు తామరల వంటివి, ఆ తరువాత వజ్రముల వంటి రేఖలు ఉండేట అడుగులలో, ఆ అడుగుల చేత తిరిగినటువంటి భూమి పవిత్రమైనటువంటి భూమి ఇది. అటువంటి భూమి బంగారు భూమి, దివ్యమైన భూమి, భవ్యమైనటువంటి భూమి, ఆ భారత భూమి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం, అందరమీ కూడా ఇంకా ఆనందించుదాం. కణి కన్నర్ ఇలా చెప్పాడు, మాకెందుకయ్యా, మేము హాయిగా బ్రతుకుతాం సుమా, మాకు అవసరం లేదు అనేటప్పటికీ కోపం వచ్చింది ఆ రాజుకి. అయితే నా మాట వినకపోతే నా రాజ్యంలో ఎందుకు పో అన్నాడు. అలాగే వెళ్ళిపోతాను, నీ రాజ్యం కాకపోతే విపులాచ పృథ్వీ, ఎంత భూమి లేదయ్యా, ఎక్కడో ఒక చోట ఉంటా అని చెప్పి బయలుదేరి వచ్చేసి గురువుగారికి చెప్పాడు. అయ్యా ఇలా అన్నాడు రాజు, నేను వెళ్ళిపోతూ ఉన్నా అంటే ఆయన కూడా, అయ్యయ్యో నీ వెళ్ళిపోతే నేను వస్తాను, ఉండి ఇక్కడ ఒక స్వామి ఉన్నాడు, మరి ఆయన పేరేంటో మనకు తెలియదు, ఆయనకు ఒక నమస్కారం చేసి వెళ్ళిపోదామని చెప్పి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఒక నమస్కారం చేసి, స్వామి మేము వెళ్ళొస్తాం, మాకు అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పి బయలుదేరాడు ఆయన. అయ్యయ్యో వెళ్ళకూడదయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టము అన్నాడు ఆ స్వామి. ఇష్టమైతే మీరే రండి నా వెంట, నేనేం కాదనలేదే, రండి, కావాలంటే ఆ శేషపాన్పుని చుట్ట చుట్టుకుని శంఖలో పెట్టుకుని రండి అన్నాడు. అలాగే శేషపాన్పుని చుట్ట చుట్టుకుని శంఖలో పెట్టుకుని ఆయన కూడా బయలుదేరాడు, ఆ స్వామి కూడా బయలుదేరాడు. ముందు కణిక్కన్నరు వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆ తరువాత భక్తిసారులు వెళ్తూ ఉన్నారు. ఎలా వెళ్తూ ఉన్నారు అని అంటే, అడుగడ్గునకు మాధవాన్ను చింతన కథ మాధుర్యమున మేలు మరచువారు, అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వారు. ఆ మహాపురుషులు ఇద్దరు కూడా అడుగడుగున మాధవ నామస్మరణ చేత కేశవ గోవింద అంటూ ఆ కథలను స్మరించుకుంటూ నడుస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలు కూడా సాధింపలేనటువంటి ఆ నారాయణుని యొక్క దివ్య యోగ మహిమను సాధించినటువంటి మహాపురుషులు నడుస్తూ ఉంటే వారి వెంట స్వామి కూడా వెళుతూ ఉన్నాడు. ఒక్కసారి కాంచీపురంలో ఉన్నటువంటి దేవాలయములలో ఉన్న మూర్తులన్నీ కూడా అదృశ్యమైపోయినాయట, అదృశ్యమైపోయి కనిపించలా. ఒకసారి ఆ అర్చక స్వాములందరూ కూడా గొల్లుమన్నారు, ఏమైపోయినాయో తెలియటం లేదు, వచ్చి రాజుగారికి మొరపెట్టారు, కనపడటం లేదండి అని. ఒక ఆయన చెప్పారటట్టుగా, వెళ్ళిపోతూ ఉన్నాయండి, ఆ ఊరు వెనక చూశాను నేను, ఊరు వెలపలు చూశాను అన్నారు. అప్పుడు ఆ ఉన్నటువంటి అర్చక స్వాములు, ఆ రాజుగారు, పురోహితులు మొత్తం పరుగులు తీసుకుని వస్తే వెళుతూ ఉన్నారు చక్కగా. ఆ గజేంద్రుని వెంటకి వచ్చినట్లుగా, తన వెంటన్ సిరి లచ్చి వెంటనవరోధ వ్రాతమున్నట్లుగా కణిక్కన్నరు ముందెళ్తూ ఉంటే, ఆయన వెంట భక్తిసార్లు వెళుతూ ఉంటే, ఆయన వెనుక ఆ పక్కనున్నటువంటి ఆ స్వామి, ఆ వెనుక ఆ దేవతా విగ్రహ మూర్తులు బారులు కట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏమి ఆశ్చర్యము, అయ్యయ్యా దయచేయండి దయచేయండి అని అంటే, మేం కాదయ్యా ఆ ముందు పోయాడుగు, మేం కాదా ముందు పోయాడుగు, ముందుకొచ్చారు భక్తిసారులు అడిగితే మా శిష్యులు అడుగు. రాజుగారు వచ్చి సాష్టాంగపడి, సర్వాపరాధిని స్వామి నన్ను క్షమించండి, తెలియక అలా అన్నాను, దయచేసి రండి అని అంటే ఆయన వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు. గురువుగారిని ప్రార్థించాడు, ఆ గురువుగారు ఈ స్వామిని ప్రార్థించాడు, అయ్యా తమరు కూడా దయచేసి వెనక్కి రండి అని. ఆయన వచ్చేశాడు. మరలా కనిపించిన ఈ విగ్రహాలు ఎక్కడికెక్కడ ఇలా వచ్చేసినటువంటి స్వామికి యథోక్తకారి అని పేరు. తర్వాత ఇప్పుడు ఇదో చెప్పిన తర్వాత వచ్చింది, యథా ఉక్త, ఎలా చెప్పాడో అలా చేసినటువంటి వాడట. షొన్న వన్నం షైద పెరుమాళ్ అంటారు తమిళంలో, చెప్పినటువంటి మాటను చేసినటువంటి వాడు. ఆ స్వామికి ఆ పేరు వచ్చింది. అక్కడ కొంతకాలం ఉన్నారు.
ఆ తరువాత శ్వేత మృత్తిక ఈ ఊర్ధ్వపుండ్రములు ధరించటానికి తెల్లమన్ను తిరుమణి అంటారు. ఆ తిరుమణి దానికోసమై బయలుదేరి ఇంకొక చోటకు పోయి ఎక్కడో ఆ శ్వేత మృత్తికను సంపాదించుకున్నారు. ఆ తరువాత అలా కుంభకోణానికి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరారు ఆయన. శార్ంగపాణిని దర్శించాలి, అపర్యాప్త అమృతము ఆయన ఆరావు అముదే అంటారు నమ్మాళ్ళ వారు. ఎంత సేవించినా తనివి తీరనటువంటి స్వామి కుంభకోణంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహము ఆ శార్ంగపాణి. ఆయన రామచంద్ర స్వామి అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి. ఆయన దర్శించటానికి వెళ్తూ ఉంటే ఆ మధ్యలో ఒక ఊరు పెరుంబులి అనేటటువంటి ఒక ఊరట, ఆ ఊరికి వచ్చాడు. దారిలో ఊరది సరే ఈయన వెళ్తూ ఉన్నాడు. అలా కాస్త విశ్రాంతికి ఒక అరుగు మీద కూర్చున్నాడు. అక్కడ కొంత ఎదురుగానే కొంతమంది బ్రాహ్మణులు వేదాన్ని చదువుతూ ఉన్నారు, పనసలు చెప్పుకుంటూ ఉన్నారు. ఈయన చూశారు వాళ్ళు. చూస్తే ఈయనకి తేజస్సు చాలా గొప్పగా ఉంది, ఊర్ధ్వపుండ్రములతో ఉన్నాడు ఆయన. కానీ బ్రాహ్మణ చిహ్నములు యజ్ఞోపవీతం లేదు ఈయనకి. ఓహో ఈయన ద్విజుడు కాదే అనుకొని ఆ చదివేదాన్ని ఆపేశారు, ఈయన వినకూడదు అని. అది గ్రహించాడు ఈయన. అయ్యయ్యో నా వలన వీళ్ళు ఇలా చేసుకుంటున్నారే అని చెప్పి వెళ్ళిపోదామని చెప్పి ఆయన బయలుదేరాడు వెళ్ళటానికి. సరే ఆయన వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పి వీరు మరలా మొదలు పెట్టాలి అనుకుంటే ఎక్కడ ఆపారు అక్కడ మొదలు పెట్టాలి. కానీ అది గుర్తు రావట్లా ఎక్కడ ఆపారు, వీళ్ళందరికీ ఎవరికీ గుర్తు రావట్లా. అది ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మళ్ళీ. చాలా పెద్ద తతంగం. అయ్యయ్యో అయ్యయ్యో అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ ఉంటే అప్పుడు చూశాడు ఆయన, ఓహో అంతకుముందు వీళ్ళు ఎక్కడ వదిలారో అది గుర్తు రాక కొట్టుకుంటున్నారని చెప్పి కృష్ణ వ్రీహి అంటే నల్లని వడ్ల గింజ ఒకటి తీసి దాన్ని గోరుతో అలా గిల్లి అవతల పడేశాడు. అంటే అప్పుడు ఆ మంత్రం గుర్తొచ్చిందట వీరికి, కృష్ణానాం వ్రీహీనాం నఖ నిర్భిన్నం అని దానిని గుర్తు తెచ్చుకొని చదువుకున్నారు వారు. సరే అక్కడ ఆయన ఏమీ బాధపడలేదు, తనను గూర్చి వారలా చేసినందుకు. ఆ తరువాత ఆ ఊరిలో తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి స్వామి, ఏది దేవాలయంలో ఉన్నటువంటి స్వామి తిరుగుతూ ఉన్నదట విగ్రహము. అటు ఇటు తిరుగుతూ ఉంది విగ్రహము, ముఖం మార్చుకుంటూ ఉంది. ఇటు తూర్పు దిశగా అర్చకులు సేవ చేస్తూ ఉంటే అటు దక్షిణానికి తిరిగింది, మరలా తూర్పుకు తిరిగింది, పడమరకు తిరిగింది. ఇలా తిరుగుతూ ఉంటే ఆశ్చర్యపోయారు వాళ్ళు, ఏమిటిది విగ్రహం ఇలా తిరుగుతూ ఉన్నదేమిటి, ఏదో మహా ఉపద్రవమైనా కలిగి ఉండాలి లేదా ఎవరైనా ఒక మహాపురుషులు ఎవరైనా వచ్చి ఉండాలి అని చెప్పి ఆశ్చర్యపోయి వాళ్ళు బయట చూస్తే భక్తిసారులు ఉన్నారు. ఆయన ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఉన్నది. అప్పుడు ఆయన దగ్గరకు పోయి వీరందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి, యా మహాపురుషులు తమరు దయచేయండి, మా స్వామి తమరు ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఉన్నారు అని చెప్పారు. వారంతా ఆశ్చర్యపోయారు, ఆయన కూడా స్వామిని సేవించడానికి వచ్చారు. అక్కడ కొందరు ఒక యజ్ఞము చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞమును చేయించేటటువంటి కర్త, ఆ యజ్ఞకర్త ఈ సంగతి తెలుసుకొని ఈయన దగ్గరకు వచ్చాడు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా దయచేయండి తమరు అడుగు పెడితే పవిత్రమైపోతుంది సుమా, మా యజ్ఞశాల రండి అని చెప్పి తీసుకొచ్చాడు. ఆ యజ్ఞశాలకు తీసుకొచ్చి అక్కడ ఆయనకి ఒక అగ్రాసనమిచ్చి పూజించాడు. అగ్రాసనమిచ్చి పూజించేటప్పటికీ ఇక్కడ బ్రాహ్మణులు ఈ యజ్ఞం చేయించేటటువంటి వారు, వారికి కొంచెం కినుక బాధ కలిగింది, కోపం కూడా వచ్చింది. ఈయన చూస్తే బ్రాహ్మణుడు కాదే, ఏంటి ఇలా పూజిస్తూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళు పరుషవాక్యములు పలుకుతూ ఉన్నారట. ఎలాగు అని అంటే, రాజసూయ మహాధ్వరంబున యుధిష్ఠరుచే అగ్ర పూజితుండగు కృష్ణుని చూసి ఎలిగిన శిశుపాలుండు దుర్వాచ్యంబులకు పరుషవాక్యంబులు పలుకు చందంబున ఆ భక్తిసార మునీంద్రుని తిరస్కరించి మిగుల అధిక్షేప ఉత్తులం బలుక విని, అధిక్షేప మాటలు ఎత్తిపడుపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ధర్మరాజు
అగ్ర పూజ చేస్తే శ్రీకృష్ణ స్వామికి సహించలేక శిశుపాలుడు కారుకోతలు కూసినట్లుగా కూస్తూ ఉన్నారట వీరు. అది చూసి పాపం ఆ యజ్ఞకర్త ఈయనతో అన్నారు, స్వామి ఏమిటి అలా మీరు అలా ఉదాసీనంగా ఉంటారేమిటి, తమ యొక్క దివ్య తేజ ప్రభావాన్ని ప్రకటింప చేయండి, మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మీరందరికీ కూడా తమరెవరో తెలిసేటట్టు చేయండి అని అంటే, అప్పుడు ఆయన ఇక ఊరుకోవటానికి వీల్లేదని చెప్పి తన యొక్క దివ్య స్వరూపాన్ని చూపించాడు. ఒక్కసారి చూపిస్తే దివ్య తేజస్సు హృదయ కమలమునందు నారాయణుడు సుదర్శనము చుట్టూ ఈయన చుట్టూ కూడా సుదర్శన చక్రము తిరుగుతూ కనిపించింది. ఆశ్చర్యపోయారు వీరంతా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి. క్షమాపణ వేడి బ్రహ్మరథాన్ని పట్టారు. బ్రహ్మరథం అంటే బ్రాహ్మణులందరూ కూడా ఇవన్నీ ఒక పల్లకి మీద ఎక్కించి ఊరేగించారట, ఊరు మొత్తం తిప్పుకొచ్చారు, వారే మోశారు, దాన్ని బ్రహ్మరథం అంటారు. బ్రాహ్మణులు మోసేటటువంటి దానిని బ్రహ్మరథం అంటారు. వేదములు చదివిన వారు అలా మోసి ఆయన్ని మరల తీసుకొచ్చారు యజ్ఞశాలకు. అలా అక్కడ అతడిని కటాక్షించాడు ఆ యజ్ఞకర్తని. ఆ తరువాత కుంభకోణానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ అపర్యాప్త అమృతము ఆ స్వామి చూసి ఆనందపడిపోయి సరే అలా దగ్గరకు వచ్చి, ఏమయ్యా స్వామి ఏమిటిది, కనీసం మేము వస్తూ ఉంటే గౌరవంగా లేవటం కానీ ఎదురు రావటం కానీ స్వాగతం పలకటం కానీ ఏమీ అవసరం లేదా అనేటప్పటికీ ఆయన లేచి మాట్లాడగా లేవో అని అంటే, హరి లేవ నుద్యోగింపా, లేవాలి అని చెప్పి కొంచెం అలా పైకి లేచాడట. లేచేటప్పటికి, స్వామి ఆగు ఆగు ఆగు, నేనేదో తమాషా కన్నానయ్యా స్వామి, నీవు నిజంగా వస్తే ఎట్లా అత్యవతార గౌరవము మర్యాద, అలా ఉంచు స్వామి, క్షమించు నన్ను ఈ దాసుడిని, అలాగే ఉండండి అన్నాడు. అంటే ఆయన అలాగే ఉన్నాడు. ఆయన్ని ఉత్థానశయానుడు అంటారు ఆ స్వామిని, అంటే మూల విగ్రహం అది, కొంచెం అలా లేచినట్లు ఉంటుందట. అక్కడ దర్శించడానికి వెళ్ళి చూడవచ్చు, ఉత్థానశయానుడు అలాగే కనపడతాడు. నేను కూడా పోయి దర్శించాను. అలాగే ఈ శాంగపాణి అపర్యాప్త అమృతమైన ఆ రామచంద్రస్వామి అక్కడ ఉన్నటువంటి స్వామి, ఆయనను దర్శించి తాను రచించినటువంటి ఆ గ్రంథములు అక్కడ వారందరికీ వినిపించి ఈ ముగ్గురు ఆళ్ళవారులతో కూడా కలిసి చాలా తిరిగారు అందరూ. వారు రచించినటువంటి 5 ప్రబంధములు అప్పటికి ఆ జనములో వెళ్ళేటట్లు చేశారు ఆ మహాపురుషులు, అలా చేశారు. అటువంటి వారి యొక్క దివ్య చరిత్రను ఈ రోజున మనం చెప్పుకున్నాం. ఇక తరువాత వారు వారి అంశాలలోకి వారు వెళ్ళిపోతారు. ఆ తరువాత వెళ్ళిపోతారు, అలా తిరుగుతూ ఉంటారు. వారు ప్రపంచానికి బోధ చేస్తూ ఉన్నారు వారి భాషలో. అరే మనం కావలసినంత చెప్పుకున్నాం ముందే, కనుక మరల రేపటి వరకు మననం చేసుకుంటూ ఆ దివ్య గాథలను ఆ సీతారాములిద్దరూ కూడా సింహాసనం మీద కూర్చొని వింటూ ఉన్నట్లుగా, రామానుజులు వారి చేరువలో ఉన్నట్లుగా భావించుకుని మనస్సునందు చెప్పుకుంటూ ఉన్నాం. వినేవారిని కూడా అలాగే వినమంటూ ఉన్నాం. ఆ తరువాత రామాయణ గాథ చెప్పుకుందాం. వాళ్ళు చరిత్రలని అక్కడ వినిపించుకున్నట్లుగా చెప్పుకుంటే బాగుంటుందని భావించి ఇలా చెప్పుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్.